ప్రపంచానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోని. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరకు వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరకు వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు, కల్తీ మద్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతా ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్ గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని, వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమామని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాసరికమైన పనులన్నీ చేయించి, ఈరోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు 4.5 సంవత్సరాలుగా చేసిన మోసాన్ని గ్రహించి ఈరోజు ఎంతో మంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తా ఉంటే, ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఆశా వర్కర్లు మనందరికీ తెలిసిందే, ఆఖరికి మున్సిపల్ వర్కర్స్. ఇందాకే మా పత్రికా సోదరుడు అంటున్నారు, ఏంటి అందరూ మా పలుచగా ఉన్నారంటే, ఎక్కడ చూసినా ధర్నాలే పడుతున్నాయండి, ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి, దట్స్ వే మేము అది కవర్ చేసుకోవడానికి వెళ్ళామండి అని సిగ్గనిపించట్లేదా జగన్మోహన్ రెడ్డి? 4.5 సంవత్సరాల కాలంగా ఆడుకుంటున్న జనాలతో ఆడుకుంటున్న నువ్వు ఈ రోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని స్కీములు తీసేస్తావని ఇన్ని రోజులు భరించి ఉండొచ్చు, కానీ ఈ రోజు ఆ కడుపు మంట భరించలేక వాళ్ళ కష్టాలను భరించలేక ఈరోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తా ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దా క్రికెట్ బ్యాట్ పట్రా, హాకీ బ్యాట్ పట్రా, ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకే మాట్లాడు. ఇంకా మున్సిపల్ వర్కర్స్ ఆఖరికి నీ వెనకాతల కాపలా కాస్తూ, నీ వెనకాతల నువ్వు ఏం చేసినా తందాన తానా అనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు రేపు బయటకు వచ్చి వాళ్ళు కూడా నిరసనలు తెలియజేస్తారు. కనీసం వాళ్ళకి ఇచ్చే టీఏడీఏలు కూడా, వాళ్ళ జీపీఎఫ్లు కూడా వాళ్ళ ఖాతాల్లో పడకుండా, వాళ్ళకి వచ్చి ఇంక్రిమెంట్లు లేకుండా, వాళ్ళ తాలూకు టీఏడీఏలు లేకుండా వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నావు పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళు కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. 1వ తారీఖల్లో జీతాలు పడే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే 1వ తారీఖల్లో టెన్షన్ జీతం పడుతుంది, నెలంతా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ రోజు జీతం పడుతుందో తెలియదు, ఏ రోజు జీతం పడిన తర్వాత ఎన్ని రోజుల జీతం చేతిలో ఉంటుందో తెలియని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల తాలూకు జీవితాలతో ఆటలాడుకుంటున్నాం. ముఖ్యంగా టీచర్స్ ని సిపిఎస్ విధానం రద్దు చేస్తానని చెప్పి ఎప్పుడో మోసం చేసి ఈ రోజుకి కూడా జీవితాలతో ఆడుకుంటున్నాం. ఇలా కనుక నేను మాట్లాడుకుంటూ పోతే డాక్టర్స్ దళితుల జీవితాలతో ఆడుకున్నావు, బీసీల జీవితాలతో ఆడుకున్నావు, మైనార్టీ జీవితాలతో ఆడుకున్నావు, పోలవరం లేక రైతుల జీవితాలతో ఆటలాడుకున్నావు, అమరావతి రాజధాని లేకుండా ఈరోజు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నావు, ఆఖరికి మధ్యతరగతి జీవితాలతో విపరీతమైన ధరలు పెరిగి పెంచేసి మధ్యతరగతి జీవితాలతో ఆడుకున్నాం, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆఖరికి ఎంత దారుణం అంటే జబ్బు పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నువ్వు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా 29వ తారీఖు నుంచి క్లోజ్ అయిపోతుంది. దారుణం అన్నమాట. ఎందుకో తెలుసా, డబ్బులు కట్టలేక 29వ నుంచి ఆరోగ్యశ్రీ పథకం కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈ రోజు మనం ఆడుకుందాం అంట దానికి చాలా ప్రెస్టీజియస్ గా నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు నేను. అంటే అఫ్కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు. నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే 4.5 సంవత్సరాలు ఏం చేసావు? మనోడు మనం అనుకోవచ్చు యాక్చువల్ గా చాలా మంది క్రీడాకారులు కూడా అతను ప్రోత్సహించాడండో, ఎవరో తెలుసా, క్యాజినో ఆడించిన కొడాలి నాని, మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో. తర్వాత ఏమో ప్యాకాట్ క్లబ్లు నడిపే గుమ్మను జయరాము, బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి ఆణిముత్యాలను తయారు చేసే 4.5 సంవత్సరాల ప్యాకాట్ ఆడేవాళ్ళని, కోడి పందాలు చేసేవాళ్ళని, అది గుండాట ఆడేవాళ్ళని, లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకాట్ క్లబ్లు నడిపే వాళ్ళని, క్యాజినో నడిపే వాళ్ళని, ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్రికెట్ ఆడదాం, ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు. ఇందులో జోక్ ఏంటంటే ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి, నేను జనరల్ గా నేనే సర్కాస్టిక్ గా మాట్లాడట్లేదు, నేను మామూలుగా మాట్లాడుతున్నా, ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి, ప్లేయర్స్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ట్రైనర్స్ ఉండాలి, కోచ్ ఉండాలి, ఇలాంటి సంథింగ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటూ ఉండాలి. కానీ మా ఆంధ్రప్రదేశ్లో ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి 100 కోట్ల ఖర్చు ఉంటుంది,
దానికి ఆ శాఖకి వాలీబాల్ కి ఏంటది బాస్కెట్బాల్ కి తేడా లేని తేడా తెలియని ఒక మంత్రి ఉంటది. ఆ మంత్రికి వాలీబాల్ కి బాస్కెట్బాల్ కి కూడా తేడా తెలియదు. ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి ఆవిడకి 100 కోట్లు శాంక్షన్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఆడదాం ఆంధ్ర. ఓకే ఆడేద్దాం. ఎవరితో ఆడదాం? ఆడదాం ఆంధ్ర. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను. ఎందుకంటున్నానో చెప్తాను. ఈ ఆడదాం ఆంధ్రలో 15 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు. ఎప్పుడు ఆడుకుంటారు? వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ అప్పచెప్పి వాళ్ళకంటూ ఒక గ్రౌండ్లు ఇచ్చి వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్, గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్. కానీ ఈ రోజు ఏంటి, దాన్ని ఎన్నికలకి ఎలా టర్న్ అప్ చేయాలి? 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్స్ కింద చేసుకోవాలి. సుమారుగా 15,000 సచివాలయాల్లో ఈ రోజు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమం జరిగారంట. 15,000 సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మినిమం 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? కనీసం స్కూల్లో గ్రౌండ్. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నువ్వు అంత క్రీడల మీద మోజుంది, క్రీడాకారులు తయారు చేసిన ఉత్సుకత ఉంది నీకు అనుకుంటే, స్కూల్లో నీ ఉన్న గ్రౌండ్స్ ని హౌసింగ్ల కింద ఎందుకు నువ్వు టర్న్ అప్ చేసావు? హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి కదా మళ్ళా తీసుకొచ్చి బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చావు నువ్వు. అది ఈ రోజు వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, స్కూల్ గ్రౌండ్స్ ని హౌసింగ్ స్కీములకి ప్లాట్లెస్ అమ్మేశాడు, ఇచ్చేసుకుందాం చెప్పి రెడీ అయిపోయాడు. ఆఖరికి దానికి హైకోర్టుల కింద వెళ్ళి హైకోర్టుల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే కానీ ఆపుకోలేని పరిస్థితి. నువ్వు ఈ రోజు ఆడదాం ఆంధ్రం చెప్పి బయటకు వచ్చేస్తానంటే మేము నమ్మాలి? ఒక్క దగ్గర మైదానం లేవు. యాక్చువల్ గా నిన్న రీసెంట్ గా మీకు చెప్పాలి, రీసెంట్ నిన్ననే మనోడు లయోలా కాలేజ్, నల్లపాడు లయోలా కాలేజ్ లో అనుకుంటా గుంటూరులోని ఓపెన్ చేశాడు. పక్కనే బీఆర్ స్టేడియం అని గుంటూరులోనే ఉంది, మీకు తెలుసా? అది స్కూల్ గ్రౌండ్ లో ఓపెన్ చేశాడు. గుంటూరులోని బీఆర్ స్టేడియం అని ఉంది. ఆ బీఆర్ స్టేడియం ని కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు. ఈయన ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చాడు. ఇది ఎన్నికల స్టంట్ కాక ఇంకేముంటది? ఇన్ని రోజులు యువతను మోసం చేశావు, ఏ రకంగా మోసం చేశావు? ఉద్యోగాలు లేవు, పై చదువులు లేవు, డ్రగ్స్ కి గంజాయికి విపరీతంగా బానిసం చేశావు. తల్లిదండ్రులంతట్లో కూడా పిల్లలు చదివించుకుని ఉద్యోగాలు రాక ఉక్రోషంతో ఉన్నారు. ఒక పక్క చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం రాక, చదువుకున్న చదువుకు తగ్గ జీతం రాక పిల్లలు అల్లాడిపోయి డ్రగ్స్ కి గంజాయికి బానిసైపోతా ఉంటే ఈ రోజు నువ్వు బయటకు వచ్చి ఆడదాం ఆంధ్ర అంటే నమ్మేయడానికి ఎన్ని జనాలు అనుకుంటున్నావు ఆంధ్ర ప్రజల్ని?